మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తు వారి శ్రేష్టని మీకందరికీ శుభ్రం తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మనము ప్రాశ వ్యతిరేకం అనే ఒక అంశాన్ని గురించి ఈ ఈరోజుకి మూడో వాక్యము ఫెబ్రవరి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదవ వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఈ రోజుకి ముఖ్య విషయం ఏంటంటే ఇది మనం మనము దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో మనం సంతృప్తి కలిగి ఉన్నవారమైతే మనము దురాశ కలిగిన వ్యక్తిగా ఉండమంట తర్వాత మరి ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా మనం ఉండం ఒకసారి జాన్ మెకాత్ర గారి దగ్గరికి మరి ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చి ఆయన యొక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు ఏంటంటే ఆ పాపము ఆయన ఒక తిండిపోతు సో ఎప్పుడైతే ఈ మాటను మరి జాన్మేకద్రి గారికి తెలియజేస్తాడో అప్పుడు మరి జాన్మేకద్రి గారు ఆయన వైపు చూసి మరి నువ్వు అంత ఓవర్ వెయిట్గా ఏం లేవు కదా లేకపోతే నువ్వు అంత బరువు కూడా లేవు కదా అని చెప్పేసి అన్నాడు తర్వాత ఈ వ్యక్తి ఇమ్మీడియట్గా ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసండి నేను ఎక్కువగా తింటాను అనేది కాదు కానీ నేను ఏదైతే కోరుకుంటానో అది నాకు కావాలి అని ఒక దృఢమైన సంకల్పం ఉంది అని చెప్పేసి అన్నాడనమాట సో నిరంతరం కూడా నాకు ఇటువంటి ఒక ఆలోచన ఉంది భోజనం పట్ల అని చెప్పేసి చెప్పాడు మరి ఈ యొక్క దురాశను గురించి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వ్యక్తి ఏ స్వభావాన్ని కలిగైతే ఉన్నాడో అదే స్వభావం దురాశ కలిగిన వ్యక్తిలో కూడా ఉంటుందన్నమాట దురాశ కలిగి ఉండటం అంటే చాలా మరి ప్రాపర్టీస్ని కలిగి ఉండటం కాదు కానీ ఆ ప్రాపర్టీస్ కోసం ఒక దృఢమైన కోరిక కలిగి ఉండడం అనమాట నాకు అది కావాలి నాకు ఇది కావాలి అనే ఒక యాటిట్యూడ్ కలిగి ఒక ఆలోచన కలిగి ఉండడం చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలిసిన దాన్ని బట్టి ఇటువంటి ఒక దృఢమైన సంకల్పం కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా పొందుకో ఏ విధంగా అయిన పొందుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి మనం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది ఇది డేంజర్ అనమాట ఇది డేంజర్ ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైతే తెలుసండి మనం ఒకటి పొందుకోవాలన్నప్పుడు మన యొక్క డిజైర్స్ అనేవి మన యొక్క ఇంటెన్షన్స్ అనేవి మారిపోతాయి మనం ఏదైతే మనం పొందుకోవాలని ఆశ కలుగున్నామో కోరిక కలిగి ఉన్నామో దానికోసం మనం ఏమైనా చేస్తాం కొన్ని సందర్భాల్లోనే పాపం కూడా చేయొచ్చు దాన్ని బట్టి మనం దేవుని ఎదుట గిల్టీగా ఉంటాం మీరు అడగొచ్చిందేమో ఇట్లరా మరి ధనం కలిగి ఉండడం తప్ప అని లేదు ధనం సంపాదించడం తప్పు కాదు ధనం కలిగి ఉండటం తప్పు కాదు ధనవంతులుగా ఉండటం కూడా తప్పు కాదు ఎందుకంటే పాత నిబంధనలు మనం చూసినట్లయితే అబ్రహాం కానీ యోబు కానీ వారి గొప్ప ధనాన్ని ఉన్న వ్యక్తులు కదండి గొప్ప ధనవంతులు వారు ఇంకా నూతన నిబంధనలు కూడా మనం చూసినట్లయితే చాలామంది నమ్మకమైన విశ్వాసులు మరి ధనం కలిగి ఉన్నవారు ఉన్నారు ఇక్కడ డబ్బు సమస్య కాదండి మన యొక్క యాటిట్యూడ్ అనమాట మన యొక్క బుద్ధి మన యొక్క ఆలోచన మన యొక్క అండర్స్టాండింగ్ అనేది ఏ విధంగా ఉంది ధనం మీద అది చాలా ప్రాముఖ్యమైంది అనమాట ఎప్పుడు సమస్య వస్తో తెలిసేదేమని పెట్టారా మనం ఎప్పుడైతే దేవుని స్థానాన్ని ధనానికి ఇస్తామో అప్పుడు సమస్య వస్తుంది అందుకనే పౌలు అంటాడు కదా తిమోతికి రాసిన పత్రికలోని ఆరోగ్యం పదవచంలోని ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని రి అన్నాడు ధనాపేక్ష అంట సమస్త కీడులకు మూలం చూడండి ఇక్కడ దాన్ని ఆశించిన వారు విశ్వాసం నుంచి తొలగిపోయారంట అంటే డబ్బు ఉండటము తప్పు కాదు కానీ డబ్బుయే జీవితం అనుకోవడం తప్పు అనమాట సో ఇక్కడ దేనిపెడ్డారా ధనం కలిగి ఉండడం తప్పు కాదు ధనాన్ని ప్రేమించడం తప్పు కాబట్టి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దురాశ అనేది మరి ధనం కలిగి ఉండాలి అనే ఒక ఫామ్లోని ఒక రూపంలోని మనం మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి డబ్బు కావాలని చెప్పేసి డబ్బు ఉంటే సమస్తం కూడా బాగుంటుందని చెప్పేసి చాలా సందర్భాల్లోని మనుషులు మరి అనేకమైన విధాలుగా అది దేవునికి విరుద్ధంగా అయినా అనితితి పరంగా అయినా కానీ లేకపోతే మరి దేవునికి ఇష్టం లేని విధంగానైనా కానీ ఏ విధంగానైనా కానీ డబ్బును సంపాదించి మరి ఈ లోకంలో సుఖభోగాలను అనుభవించాలని చెప్పేసి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు దేవుని బిడ్డారా ఈ విధంగా ఒకవేళ మనం ఉంటా ఉంటున్నట్లయితే కనుక ఇది దేవుణ్ణి దుఃఖపరుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే అది దేవుణ్ణి మన యొద్ధ నుంచి దూరం చేయొచ్చు పెద్ద ఇల్లు ఎక్కువ ధనం మంచి వస్త్రాలు మంచి కారు మంచి వసతులు మనల్ని శోధించవచ్చు మనం దేవుని వద్ధ నుంచి వేరు అవడానికి మనల్ని మనమే నమ్ముకొనడానికి దేవుని ఎందు మన నిరీక్షణ తొలగించడానికి ఇవి కొన్ని సందర్భాల్లో కారణం అవ్వచ్చు ఎందుకంటే మనకు సమస్తమును ఉంటే మనం దేవుని మీద ఆధారపడమేమో దేవుడు మరి మన యొద్ధ నుంచి ఆశించేది ఏంటి తెలిసి మనకి కనబడే వాటి మీద ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయకూడదు ఎక్కువగా ఫోకస్ చేయకూడదు ఎందుకనంటే మరి ఈ లోక సంబంధమైన విషయాలు ఈ లోక సంబంధమైన ఆస్తులు అన్నీ కూడా కేవలము కొద్ది కాలం వాటికే కదండి అవి కొంతకాలం వాటికి ప్రిమైన దోని పెట్టారా మరి దేవుడు మన యొద్ధ నుంచి ఆశించేది ఏంటో తెలుసండి మన యొక్క మనస్సులు మరి ఈ లోక సంబంధమైన మెటీరియల్స్ మీద లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల మీద లేకపోతే ఇంకా మరి అధిక వసతుల మీద మనము పెట్టుకోకూడదండి అవి వండటం తప్పు కాదు కానీ మనం వాటి కోసం బ్రతకకూడదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కేవలం కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కేవలం కొద్ది కాలం వరకు మాత్రమే మనం చూస్తుండగానే మనం వాటన్నిటి నుంచి దూరం అయిపోతాం ఒకనొక దినానం అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసండి మీరు ఏమి కలిగి ఉన్నారో వాటితో తృప్తి పొంది ఉండు అన్నాడు దేవుని బిడ్డారా మనము లోకాసువాతిలోంచి మనం కొన్ని వచనాలను ఒకసారి ధ్యానం చేద్దాం ఆలోకోసు వార్త పన్నెండు అధ్యాయం పదిహేను నుంచి అరవై ఒకటి వచ్చిన వరకు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఏడమీగా జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలము కాదనను మరియు ఆయన వారితో ఉపమానం చెప్పారు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతున్నాను తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది సుఖించము తినుము త్రాగము సంతోషించమని చెప్పుకుందని అయితే దేవుడు వేరేవాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఈ యవని వశముగనని అతనితో చెప్పాను దేవుని అలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్న వాడు అలాగనే ఉండని చెప్పాను దేవుని బిడ్డారా ఈ యొక్క చదివిన లేఖన భాగం నుంచి మనము కొన్ని విషయాన్ని ఆలోచన చేసినట్లయితే మరి ఒక వ్యక్తి ధనాన్ని కూర్చుకున్నాడు కదండి ఇక నేను సుఖిస్తాను నేను ఇక అనుభవిస్తాను నీకు ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ఒకవేళ ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడిగితే నీ యొక్క జీవితం ఏంటి నువ్వు సంపాదించింది ఎవరికి పోద్దని చెప్పేసి అంటే ఉన్నాడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసింది మనం ఎన్ని సంపాదించినా ఎంత కష్టపడినా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ లోకంలోని విడిచిపెట్టి వెళ్ళవలసిందే మనము చనిపోయినప్పుడు మరి మన వెంబడి కనీసం ఒక రూపాయి బిల్లును కూడా మనము తీసుకు వెళ్ళలేం మనము ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే వెళ్తాం కాబట్టి దేవుని బిడ్డరా మరి ఈ లోకంలో ఉన్న విషయాలపై మనం ఎక్కువగా ఆసక్తి చూపకుండా ఇంకా మరి ధనాపేక్ష కలిగిన వారంగా వండుకోకుండా దురాశ కలిగిన వారంగా వండుకోకుండా ధనాన్ని ప్రేమించుకోకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ధనాన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటూ దేవుని మహిమ కొరకు మనము జీవిద్దాం ఒకవేళ మనలో ఏదైనా ఒక దురాశ ఉన్నట్లయితే ఇంకా ఈరోజు దేవుని శ్రీ దాన్ని ఒప్పుకుందాం దేవాలను క్షమించిన ఆయన నేను నీకంటే పలానా విషయాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను నీకంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను నన్ను దయచేసి క్షమించినానని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ మరి ఆయన యందు మనము ఆశ కలిగి ఆయన నిరీక్షణ కలిగి దేవుడు మన కోసం సిద్ధపరిచిన రాజ్యం కోసం మనం ఎదురు చూస్తూ అడుగులు ముందుకు వెళ్తాం దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్